హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. సో ఈరోజు మన టాపిక్ మనం అసలు జర్మనీ రావాలి అంటే ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసుకుందాం. బడ్జెట్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఒక రాష్ట్రం నడవాలి అంటే బడ్జెట్ కావాలి, అట్లానే ఒక సినిమా తీయాలి అంటే మినిమం బడ్జెట్ కావాలి, అట్లానే ఒక పెళ్లి చేయాలి అంటే మినిమం బడ్జెట్ కావాలి, అట్లానే మనం జర్మనీ రావాలి అంటే ఒక బడ్జెట్ అనేది అవసరం కదా. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో అమ్మ నాన్న అందరూ చూడాలి, ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చేది వాళ్ళు, ఖర్చు పెట్టేది మనం. సో అందుకని ముఖ్యంగా స్టూడెంట్స్ కన్నా తల్లిదండ్రులు చూడాలని చెప్పేసి నా ఒపీనియన్. ఓకేనా, లెట్స్ మూవ్ ఇన్ టు ద వీడియో. సో నాకు అనిపించింది ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టేది మనం, ఆ డబ్బుల్ని సంపాదించి ఇచ్చేది మన తల్లిదండ్రులు. అవును కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఇప్పుడు 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి కెనడా యుఎస్ అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు నేను వాటిని మళ్ళీ సంపాదించి వాళ్ళకి ఇవ్వగలనా, వాళ్ళకి ఒక బర్డెన్గా ఉంటుందేమో. జర్మనీ అయితే తక్కువ ట్యూషన్ ఫీ ఉంటుంది, చాలా తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకొని ఇంకా జర్మనీ వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. నేను మెయిన్గా జర్మనీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఇవి: ఒకటి తక్కువ కాస్ట్, అండ్ రెండోది నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఆపర్చునిటీస్ బాగుంటాయి అని చెప్పేసి జర్మనీని సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అసలు యాక్చువల్గా బడ్జెట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది, నాకు ఖర్చు అయింది, నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మీకు కూడా ఒక 50,000 ఆర్ 1 లాక్ అటో ఇటో ఖర్చు అయిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, సో మీకు ఒక 5 to 10 seconds టైం ఇస్తా. నా వీడియో చూసే వాళ్ళందరూ పెన్ను పేపర్ ఉంటే రెడీ చేసుకొని పెట్టుకోండి, క్యాలిక్యులేట్ చేద్దాం బడ్జెట్ని. సో నాకైనా ఖర్చు, ఫస్ట్ మనం ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలి కంపల్సరీ కదా. ఐఎల్స్ ఎగ్జామ్కి నేను రాసినప్పుడు 13,000 ఖర్చు అయింది. కొంతమంది ఒకసారి రాయొచ్చు, రెండుసార్లు రాయొచ్చు, మూడుసార్లు రాయొచ్చు. యావరేజ్గా మనం ఒక 30,000 ఐఎల్స్ ఎగ్జామ్ రాయడానికి 2 attempts అనేవి చూసుకుంటే మినిమం 30,000 అనేది ఐఎల్స్ ఎగ్జామ్కి ఖర్చు అయ్యింది అనుకుందాం. అండ్ నెక్స్ట్ జర్మన్ లాంగ్వేజ్, కొంతమంది A1 లెవెల్ వరకు చేయొచ్చు, కొంతమంది A2 లెవెల్ వరకు చేయొచ్చు. నేనైతే A2 లెవెల్ వరకు చేశాను, గోయత్లో చేశాను. సో నాకైన ఖర్చు 50,000 రూపీస్ ఖర్చు అయింది, ఒక్కొక్క లెవెల్కి 25,000 రూపీస్ ఖర్చు అయింది. సో 50,000 ప్లస్ ఒక 30,000 ఐఎల్స్, సో మొత్తం ఎంత 80,000 రూపీస్ ఖర్చు అయింది. అండ్ నెక్స్ట్ కొరియర్ ఛార్జెస్, మీరు ఒక మినిమం 10 యూనివర్సిటీస్ అప్లై చేయమని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో మినిమం మీరు 10 యూనివర్సిటీస్ అప్లై చేస్తే ఆన్ అన్ యావరేజ్ 2,500-3,000 పర్ యూనివర్సిటీ వేసుకున్నా కానీ యూని అసిస్ట్ ఫీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నా ఒక 30,000 to 40,000 ఈ ప్రాసెస్కి ఖర్చు అయింది. సో ఆ 80,000 ప్లస్ మళ్ళీ ఈ యొక్క 40,000 అరౌండ్ మీకు 1 lakh. సో ఈ 1,20,000 అనేది అరౌండ్ 1,20,000 to 1,50,000 డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇదేంటంటే మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్కి, ఐఎల్స్ కోర్స్కి, జర్మన్ లాంగ్వేజ్కి అయ్యే ఖర్చు. వన్స్ అడ్మిషన్ అప్లై చేశాక మీకు అడ్మిషన్ వచ్చింది. సో అడ్మిషన్ వచ్చాక మీకు అయ్యే ఖర్చు ఏంటో ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. సో అడ్మిషన్ అయ్యాక ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అవునా, బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నా అప్పుడైతే అరౌండ్ 2019 ఆ టైంలో 8,640 యూరోస్ అనేది బ్లాక్డ్ అకౌంట్ మనకి రిక్వైర్మెంట్. కానీ ఇప్పుడు ఈ చేంజ్ అయిపోయింది కదా లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్నది 10,236 యూరోస్. ఈ 10,236 యూరోస్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే యావరేజ్గా 9 lakhs rupees అనేది మీకు బ్లాక్డ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో మీరు అడ్మిషన్ రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 9 lakhs rupees అనేది రెడీ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి కదా. కానీ వీసా స్లాట్ అనేది నేను ఈ బ్లాక్డ్ అకౌంట్, ఈ వీసా స్లాట్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. కానీ ఈ వీసా స్లాట్ అనేది మీరు అడ్మిషన్ అప్లై చేసే టైంకే, మీరు సపోజ్ అక్టోబర్ ఇంటేక్కి అప్లై చేస్తుంటే జూన్లోనో లేకపోతే మేలోనో ముందే సెప్టెంబర్లో ఇట్లా వీసా స్లాట్ అనేది ఒకటి బుక్ చేసేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది, వీసా స్లాట్స్ అనేవి మీకు దొరకవు. సో వీసా స్లాట్కి అరౌండ్ 6 to 10,000 ఉంటుంది. నా అప్పుడు నేను 6,000 ఎంతో ఖర్చు అయింది వీసా స్లాట్ బుక్ చేయడానికి. మేబీ ఇప్పుడు ఒక 1,000 ఎక్స్ట్రా వేసుకున్నా కానీ 7,000. సో మీకు అరౌండ్ 9 lakhs అనేది లాక్డ్ అకౌంట్,
అండ్ 7,000 అనేది వీసా ప్రాసెస్. ఇది ఇప్పుడు అడ్మిషన్ వచ్చిన తర్వాత నుంచి మనకయ్యే ఖర్చు. అండ్ 9 lakhs అనేది మన సో 9 lakhs అనేది మన బ్లాక్డ్ అకౌంట్ అండ్ 7,000 అనేది వీసా ఖర్చు అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకయ్యే ఖర్చులు మెయిన్ ఏంటంటే ఇంకా జర్మనీ వస్తామని చెప్పి ఫిక్స్ అయిపోతాం కదా, అడ్మిషన్ వచ్చేస్తుంది కదా. సో అడ్మిషన్ వచ్చేసాక మీకు మెయిన్ అయ్యే ఖర్చు ఏంటంటే బ్యాగ్స్ కొనాలి, ఓకే, బట్టలు కొనుక్కోవాలి, కావాల్సిన సామాన్లు కొనుక్కోవాలి, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి, మంచి షూస్ కొనుక్కోవాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలి, ఇవన్నీ థాట్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటికీ మనం యావరేజ్గా ఒక యావరేజ్ పర్సన్ అంటే ఎక్కువ హై లెవెల్కి వెళ్లకుండా ఒక మినిమంగా ఖర్చు పెడితే, నాకైనా ఖర్చు అయితే ఒక 1 lakhలో ఇవన్నీ అయిపోతాయి. బట్టలు అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న కావాల్సిన వస్తువులు అవ్వచ్చు, బ్యాగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ 1 lakh అవుతాయి. సో 9 lakhs ప్లస్ 7,000 వీసా అపాయింట్మెంట్ అండ్ ఒక 1 lakh అనేది మళ్ళీ ఈ ప్రాసెస్కి ఖర్చు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కోవడం. సో అరౌండ్ మనకి ఎంత లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఫ్లైట్ టికెట్స్. నాకు అప్పుడు అరౌండ్ నాకు నేను ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాను. ఎయిర్ ఇండియాని ఎందుకు బుక్ చేసుకున్నానంటే ఎయిర్ ఇండియాకి మనకి 2 bags ఇస్తాడు, అంటే అరౌండ్ మనకి 46 kgs అనేది ఎలో ఉంటుంది. సో ఎక్కువ లగేజ్ మనం తెచ్చుకోవచ్చు, మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఎక్కువ లగేజ్ అనేది మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాం. లేదు, నాకు ఎయిర్ ఇండియా చాలా కంఫర్ట్ ఉండదు, నేను ఎమరేట్స్ బుక్ చేసుకుంటా అనేది అది మీ ఇష్టం, అది మీ పర్సనల్, దాని గురించి నేను మాట్లాడను, ఓకేనా. సో ఫ్లైట్ టికెట్కి ఒక 30,000 వేసుకున్నాను, యావరేజ్గా 30,000. సో మనకి అడ్మిషన్ రాకముందు మనకి ఎంత ఖర్చు అయింది, అరౌండ్ ఒక 1,20,000 to 30,000 ఖర్చు అయింది. సో అడ్మిషన్ వచ్చాక బ్లాక్డ్ అకౌంట్కి, వీసా ప్రాసెస్కి, మనకు కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికి అరౌండ్ 11 lakhs ఖర్చు అయింది. సో వీటన్నిటిని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత అవుద్దో చూద్దాం. మొత్తం మీరు యాడ్ చేయండి, ఒక ఏం చెప్పాను మీకు యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు తెలిసి ఒక 12 lakhs అనేది మినిమం యావరేజ్గా మీకు కంపల్సరీగా రెడీ చేసుకోండి. 12 lakhs అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి, మీరు ఫ్లైట్ ఎక్కి జర్మనీలో అడుగు పెట్టచ్చు. జర్మనీలో అడుగు పెట్టాక ఈ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం, ఓకేనా. నేను మిమ్మల్ని ఎందుకు కామెంట్ చేయమని చెప్తున్నాను అంటే మీరు కామెంట్ చేస్తే మీకు ఏం అవసరం, మీకు ఏం అవసరమైన వీడియోస్ నేను చేయాలి అనేది నాకు తెలుస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా. మీరు కామెంట్ చేసినప్పుడు ఏంటంటే ఓకే మన వాళ్ళకి దీని మీద ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ లేదు, సో దీని మీద మనం వీడియోస్ చేయాలి అని చెప్పేసి నాకు ఒక ఐడియా వస్తుంది. సో అందుకని మిమ్మల్ని కామెంట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకేనా. కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో స్టూడెంట్సే కాదు మన అమ్మ మన నాన్న అందరూ చూడాలని చెప్పేసి నేను ఈ వీడియోని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి ఎంత ఖర్చు అయిద్దో వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూడటం వల్ల. సో మీ అందరికీ నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఇట్లా జర్మనీ ప్లాన్ చేస్తుంటే మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ గ్రోత్కి యూస్ అవుతుంది, ఓకేనా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ ఏఆర్కేఆర్ సైనింగ్ ఆఫ్ అండ్ బై బాయ్. I'm talking about my knees.